హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని బ్లాగ్స్. ముఖ్యంగా విజయదశమి శుభాకాంక్షలండి. ఈరోజు విజయదశమి పండుగ కదండి. మనం 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటాం కదండి. ఈరోజు విజయదశమి. ఈ పండుగ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని పండుగల మాదిరి కాదండి, ఈ పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అమ్మ పండగ కదా, దుర్గాదేవి పండగ. మనం 9 రోజులు నవరాత్రులు చేసుకున్నాం కదండి. ఈరోజు పండగని నేను తెల్లవారుజామున 2 అయింటదండి, 2 గంటలకు లేచినాను. రాత్రి పండుకున్నప్పటికే ఇల్లంతా శుభ్రం చేసుకొని అంతా చేసుకొని పండుకున్నప్పటికే నాకు రాత్రి 10 అయింది. మళ్ళీ 2 గంటలకే లేచినాను. ఎందుకు లేచినానంటే 2 గంటలకే, ఇదిగోండి నాకు ఇలా అలికి ముగ్గు పెట్టుకోవడం అంటే చాలా చాలా ఇష్టమండి. ఇలా ప్రతి పండగకి ప్రతి శుక్రవారం ఇలా కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇలా ఇదంతా కల్లాపు చల్లడం కోసం, అలకడం కోసం 2 గంటలకే లేచి ఇదంతా ఇలాగా అంత పచ్చగా అలుక్కొని ముగ్గు పెట్టుకొని చేసుకున్నానండి. అప్పుడు నేను 2 గంటలకు లేచిందే ఈ ఇదంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేందుకు 3 అయిందండి. ఇదిగోండి మీకు చూపిస్తాను, అంతా లొకేషన్ అంతా క్లైమాక్ట్ అంతా చూపిస్తాను, చీకటి ఉంది అని. ఇంకా మా సీట్లో వాళ్ళు కూడా లేచినారులేండి, వాళ్ళు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా 3 అయిపోయిన తర్వాత నేను నా స్నానము అంతా ఫ్రెషప్ అయిపోయి దేవుని సామాన్లు కడుక్కొచ్చుకున్నానండి. చీకటి ఉంది కదా, చీకటి ఉంది కాబట్టి దేవుని సామాన్లు కడిగేది మీకు చూపించలేదు, నేనే కడుక్కొచ్చుకున్నానండి. తెల్లగా కళ్ళకళ్ళాడుతూ ఉన్నాయి కదా దేవుని సామాన్లన్నీ. ఈ దేవుని సామాన్లన్నీ స్నానం చేసి సామాన్లన్నీ కడగాలి కూడా టైం 4 అయిందండి. 4 అయింది, ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా క్లాత్ తీసుకొని తుడిచిపెట్టుకుంటానండి. చిన్న చిన్న విగ్రహాలు, మన ప్లేట్లు, గ్లాసులు, కలశం కింది తట్ట, బుజ్జయ్య ఉన్నాడండి తట్టకి, కలశం కింది తట్ట, గంట, కలశార్థులు అన్నీ ఇలా క్లీన్ చేసుకొని తెచ్చుకున్నానండి ఇంట్లోకి. ఇంకా నైట్ కూడా ఇల్లంతా శుభ్రం చేసేందుకు ఇంకా అప్పటికే రాత్రి 10 అయిందండి. ఇంక అందుకని ఇవన్నీ శుభ్రం చేసుకోవాలా. ఇప్పుడు తెల్లవారుజామున చిన్న విగ్రహం ఉందండి, వెంకటేశ్వర స్వామిది విగ్రహానికి ఎప్పుడైనా శనివారం రోజు అభిషేకాలు అన్నీ చేస్తూ ఉంటాను. అది ఏదైనా దీపం పెట్టుకోనికి లేకుంటే పూలు పెట్టుకోనికి చిన్న గంపలాగా అది ఉందండి. ఇలాగ అన్ని సామాన్లన్నీ దేవుని సామాన్లన్నీ శుభ్రం చేసుకొచ్చుకున్నానండి. ఇప్పటికి వచ్చేసి టైము 3:30 అట్లయితుందండి, కానీ నేను టైం చూపించలేదు. ఎందుకంటే ఫాస్ట్గా పని అయ్యవల్ల మళ్ళీ తెల్లవారుతుంది, పని అవుతుంది లేదో మళ్ళీ గుడికి వెళ్ళాలి అని ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఇవి ఈ కలశార్థులన్నీ నీట్గా తెల్లగా చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పటాలు కడుక్కుందామని అన్నీ పటాలు కడుక్కోనికి నీళ్ళు అన్నీ నీళ్ళు వస్తానా లేదా అని చూసుకున్నాను. మన రాత్రే ఇవి మామిడాకులు తెచ్చిందండి. తెచ్చిందంటే మామిడాకులు కూడా అన్ని హాల్లో వేసి అవి కూడా ఈ సామాన్లు శుభ్రం చేసేది అయిపోతానే ఇంకా ఇవన్నీ ఆకులన్నీ పురుకోసకు చుట్టి వాకిళ్ళకు కూడా కట్టేసినానండి. ఇంకా వీళ్ళంతా ఎవరు లేదు, నిద్రపోతున్నారు, ఇంకా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని నేనే ఈ మామిడాకులన్నీ కూడా ఇలా పురుకోసకు అన్నీ కట్టేసి మనకి ఒక 3 వాకిన్లు ఉన్నాయని 3 వాకిన్లకి కట్టేసినాను. కట్టేసిన తర్వాత ఇదిగోండి పూలు మన సీట్లకి ఇవాళకే వచ్చినారండి. మల్లెపూలు, బంతిపూలు, అన్ని ఆకులు, ఆకులైతే రాత్రి తెప్పించుకున్నాలండి, పళ్ళు ఆకులు. ఈ పూలైతే ఇప్పుడు ఇందాకే మన సీట్లోకి వచ్చింటే తీసుకున్నాను. ఇదిగోండి మా దేవుని కూడా వచ్చేసి ఇలా ఉంటుందండి. ఎప్పుడు పటాలు పెట్టే చూపించినాను కానీ ఇలా చూపించలేదు కదా, అందుకని ఇప్పుడు ఎలాగా పటాలన్నీ తీసి శుభ్రం చేసినాం కదా అని రూమ్ కూడా అంతా శుభ్రం చేసుకున్నాను. దేవుని రూమ్ కూడా మా దేవుని రూమ్ ఇలా ఉంటుందండి. అంతా ఒకసారి క్లీన్గా చూపిస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి పటాలన్నీ తీసినాను కదా అని చెప్పేసి మీకు చూపిస్తాను. దేవుని రూమ్ కొద్దిగా పెద్దగానే ఉంటుందండి, అంటే అంత పెద్దది కాదు, అంత చిన్నది కాదండి. అక్కడ స్టైల్స్ పెట్టేటప్పుడు కూడా మన వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని పెట్టినారండి. ఇల్లు కట్టేటప్పుడు ఏమంత పెద్ద ఐడియా లేదని, లేకుంటే బాగానే కట్టించుకోయిందినేమో. అప్పుడు ఏదో ఇల్లు కడతాండని సమర్పణనే కానీ ఎట్లా కడతాండా ఏమని ఆలోచన రాలేదు. అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది కదండి, వెలుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఒక గిన్నె నిండా నీళ్లు తెచ్చుకున్నానండి, ఎందుకంటే పటాలు కడిగాకని గిన్నె నిండా నీళ్లు తెచ్చుకున్నాను.
మన కొలాయికి నీళ్ళు వస్తాయండి. గిన్నె ఎండ నీళ్ళు తెచ్చుకున్నా. ఇప్పుడు నీళ్ళల్లోనే డైరెక్ట్గా పటాలు మనం కడగ్గురదండి. ఇలా కొద్దిగా కుంకుము పసుపు అది వచ్చేసి పచ్చకర్పూరం అండి. మనం నూరుకుంటే అట్లా నున్నగా అయిపోతుంది. కొద్దిగా పచ్చకర్పూరము కొద్దిగా పుష్పము వేయాలండి. అట్లా డైరెక్ట్గా మనం ఉత్త నీళ్ళతోనే కడుక్కోకూడదు అనమాట. ఇలా కడుక్కుంటే గంగమ్మను మనం ఆహ్వానించినట్లండి. అదే గంగేచ యమునేచ గంగా భవాని కాశీలో వెలిసిన విశాలాక్షి అని మనం అలా గంగామాతను మనం అవాహయామి చేసిన తర్వాత మనం పటాలు కడగలండి. మనం అట్లనే డైరెక్ట్గా పటాలు కడుక్కోకూడదు. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తానండి. పటాలు మటుకు మనం అట్లే కడుక్కోకూడదు. ఇలా కడుక్కుంటే మనకి మన ఇంటికి చాలా మంచిదండి. ఇప్పుడు వచ్చేసి గంధం అండి. గంధంలోకి కూడా అండి మనం నీళ్ళందు వేసుకోవద్దండి. నీళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చు అనుకో వేసుకో మన ఇట్లా రోజు వాటర్ అనేది వేసుకుంటే సుగంధ పరిమితంగా ఉంటుందన్నమాట. మన పటాలకు బొట్లు అందు పెట్టినప్పుడు మనకి మంచి వాసన వస్తుందన్నమాట. అందుకని నీళ్ళతో కాకుండా ఇలా రోజు వాటర్ తీసుకుంటే మంచిదన్నమాట. మనం పూజ చేసే పూజకు ఫలితం అనేది దక్కుతుంది. అందుకని ఇలా రోజు వాటర్ చేసుకుంటే ఒక బాటిల్ అమ్ముతుంటారు కదండి మన లేడీస్ దానిలలో ఒక బాటిల్ తెచ్చి పెట్టుకుంటే అదే ఉంటుందన్నమాట. అందుకు అట్లా నీళ్ళు లేకోకుండా రోజు వాటర్ వేసుకొని గంధంలోనే పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే అండి, నిన్న సాయంత్రం ఒక అన్న ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చిపోతాడండి మనకి ఊది కడ్డీలు ధూపాలు కర్పూరము పచ్చకర్పూరము అంతా అండి. మన ఇంటి మనం పొగ వచ్చే ధూపాలు ఉంటాయి కదండి, ధూపాలు అన్నీ వచ్చేసి అన్న మనకి ఒక అన్న ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చిపోతాడు. ఇచ్చిపోయిందంటే అక్కడ పెట్టుకుంటే చూపిస్తాను నేను ఇవన్నీ తీసుకున్నాను అని. ఇప్పుడు మనకి గంధం అనేది లేకుండా ట్యూబ్ కూడా ఉంటుంది కూడా. ట్యూబ్తో కూడా డైరెక్ట్గా ఇదంతా ఏం లేకోకుండా డైరెక్ట్గా ట్యూబ్ పెట్టేసి మనం కుంకుమ పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అట్లా కూడా చేసుకోవచ్చు. అందుకనే తీసుకున్నా. ఇవన్నీ ఇందాక చెప్తే కదండి మన సీట్లోకి వచ్చిందంటే బంతిపూలు సెంటు మల్లె వచ్చింటే తీసుకున్నానండి. ఇంకా ఆకులు పళ్ళు అన్నీ రాత్రి తెచ్చిపెట్టుకుండాలండి. తెచ్చిపెట్టుకున్నాను. ఇప్పుడు పటాలు కడుగుతానండి. వెంకటేశ్వర స్వామి పటం అండి. వెంకటేశ్వర స్వామి పటము నాలుగు ఐదు ఉన్నాయండి పటాలు. ఎక్కువైతే లేవు నాలుగు, కానీ పెద్ద ఉన్నాయండి పటాలు. పటాలు ఎందుకు ఇంత పెద్ద ఉన్నాయంటే అప్పుడు ఇంట్లోకి చేరినప్పుడు తెలియదండి నాకు. తెలుసు కదండి మీకు వీడియోలలో చెప్తా అంటే నేను 2006లో అట్లా చేరినాను ఇంట్లోనే నాకు తెలియదు అనమాట. ఇప్పుడు ఇంట్లోకి చేరేటప్పుడు కొత్త పటాలు పెట్టుకోవాలి కదా అనుకున్నాను, కానీ పాత పటాలు మనం పెట్టుకోకుండా కొత్తవి పెట్టుకోవాలని చెప్పి కొత్తవి తీసుకున్నాను. కానీ చిన్నవి తీసుకోకుండా పెద్దవి తీసుకున్నాను. ఇంకా సరేలే అవి ఉన్నాయని తెచ్చుకోవాలండి. మంచివి చిన్నగా ఉండేటివి ముద్దుగా ఉండేటివి తెచ్చుకోవాలండి. కానీ పెద్దవి ఉన్నాయి నా దగ్గర. మా దేవుని రూమ్కి పెద్దవే బాగుంటాయేమో అనిపిస్తుంది అండి, అందుకే పెద్దవి తెచ్చుకుంటాను. ఇప్పుడు ఈ మనం దేవుని పటాలు కడిగే కానీ క్లాత్ కానీ ఒకటి మనం ఏవంటే వాడొద్దండి. ఇట్లా సపరేట్గా ఒక క్లాత్ టవాల మనం కొత్తది కొన్ని పెట్టుకున్నామంటే ఇట్లా రెడ్ కలర్లో ఉండేది అదే ఉంటుందండి. మనం ఎప్పుడైనా శుభ్రం చేసుకొని నెలకొకసారి అట్లా, లేకుంటే పటాలు కడిగేది అయిపోతుంది. శుభ్రం చేసుకొని ఎత్తి పెట్టుకుంటే పటాలు తడిగుడ్డ వేసేకి ఒకటి ఒక కర్చీపు, మళ్ళీ ఇట్లా ఒట్టిగుడ్డ వేసేకి ఒక టవాల మంచిది మనం కొనుక్కొని ఎత్తి పెట్టుకున్నామంటే ఇంకా దాంతోనే మనం తుడుచుకుంటూ ఉండొచ్చు. ఏదంటే అది వాడొద్దండి. తెలుసండి అందరికీ, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అని చెప్తాను తెలుసుకుంటారని. ఏ దాంట్లో తింటే ఆ దాంట్లో వాడుకోకుండా ఇట్లా కొత్తవి కొనుక్కొని ఒకసారి కొనుక్కొని పెట్టుకున్నామంటే మనకి అవే దేవుని దగ్గర ఉంటాయన్నమాట. అందుకు చెప్తాను ఇలాగా పెద్దవే తెచ్చుకున్నానండి పటాలు, చిన్నవి లేవు. ఈసారి మళ్ళీ తిరుమలకి వెళ్ళినప్పుడు బ్రేక్ అవుతుందండి, పోలేకుండా ఉన్నాను తిరుమలకి. వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా ఏదో ఒక పని పడుతుంది, వెళ్ళలేకపోతున్నాను. లేకుంటే 6 నెలలకు ఒకసారి వెళ్తానని మీకు చెప్తాంట కదా నేను, కానీ ఎందుకో బ్రేక్ అవుతుంది. నాకు పోకోకుండా ఖచ్చితంగా పోయి అక్కడ కొత్త పటాలన్నీ తెచ్చుకుంటానండి, కొంచెం మీడియం సైజులో ఉండేలాగా. ఇవన్నీ ఏం శారద ఇంత పెద్ద పెట్టుకున్నావే అని అంటారు. ఇప్పుడండి ఇందాకైతే నేనే వీడియో తీసుకున్నా, వీడియో షూట్ చేసుకున్నానండి. ఇప్పుడు పటాలు కడిగేకి పాపను లేపినాను. చిన్నమ్మ అయింది కదా మన దసరా సెలవులకి వచ్చిందని చెప్తే కదా మీతోన, ఆ పాపను లేపినాను. ఆ పాప ఏందిమ్మా ఏందిమ్మా అని సతాయిస్తున్నానండి అని చెప్పి వచ్చింది వీడియో తీసేకైతే. అక్కడ స్టాండ్ పెట్టేసి అక్కడే నేను పటాలు కడిగేసాటే పండుకొని నిద్రపోతాను.
నిద్రపోతుంటే లే మార్నింగ్ లేపుతానమ్మా, పెట్టినాలే నీకు వీడియో పెట్టినాలే ఏం కాదులే అని నాకు చెప్తుంది. అది నేను ఆ పాపని అక్కడ కూర్చోబెట్టి నేను పటాలు శుభ్రం చేసుకుంటాను. నేను పటాలు కడిగేటప్పుడు మనం దేవుని పూజ చేసేటప్పుడు నిజంగా అండి ఎవరితోనో మనం మాట్లాడుకోకుండా ఉండేదే చాలా ఉత్తమమైన పని అండి. ఎవరితో మాట్లాడకూడదు, మనం సైలెంట్గా పని చేసుకుంటేనే మనకి బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి బుజ్జయ్య, వినాయకమైన బుజ్జయ్య అంటాను మీకు తెలుసు కదండి, వినాయకమయ్య, లక్ష్మీదేవి, సరస్వతి ముగ్గురు ఉన్నారండి ఈ పటంలోన. ఒకటి వెంకటేశ్వర స్వామి పటం ఉండేది, ఒకటి ఇది, ఒకటి శివయ్యది, ఇంకొకటి లక్ష్మీదేవి, ఇంకా బాబావారు, రాముల వారు, ఇంతేనండి పటాలు. ఇలాగన్నీ తెల్లవారుజామున లేచి శుభ్రం చేసుకున్నానండి. 2 గంటలకు లేచింతే కానీ ఇంకా ఇట్లా పని అవుతా ఉందండి. ఇంకా పిల్లలు అయితే లేలేదు, అదే చిన్న పాపను లేపుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టుకున్నాను వీడియో తీయమ్మా అని. ఇంకా అమ్మ కూర్చేయింది, ఆ పాప నిద్రపోతుందని నేను నవ్వుకుంటాండ. అక్కడ పెట్టినాలేమ్మా వీడియో అంటుంది, నాకైతే నవ్వు వస్తుంది. కొంచెం సేపు లేమ్మా వీడియో తీయని చెప్తాండ నేను. అక్కడ మనం స్టాండ్కే పెడితే ఏమంత బాగుస్తుందో రాదని నాకు కొంచెం డౌట్ అండి. ఆ పాపను లేపి కూర్చోబెట్టుకున్నాను, ఆ పాప అక్కడ పండుకొని నిద్రపోతుంది స్టాండ్కి పెట్టేసి. అందుకు నవ్వుతానండి పటాలు కడుక్కుంటా. ఇలా ఇంటి ముందరంతా అంతా అల్లుకొని ముగ్గులు పెట్టుకొని స్నానం చేసి దేవుని సామాన్లు కడిగి పటాలు కడిగి అంతా మళ్ళా ఉదయాన్నే మళ్ళా 7, 7:30, 8 కల్లా గుడికి వెళ్ళాలి కదండి. మీకు నేను రోజు అమ్మవారి ఫోటోలు పెడతా ఉండ కదా వీడియోలు. మా ఊర్లో పెద్దమ్మ దగ్గర చాలా వైభవంగా జరుగుతున్నాయండి నవరాత్రులు మటుకు చాలా బాగా జరుగుతున్నాయి. మీకు రోజు వీడియోలు పెడతాను కదండి, చూడండి చూడండి చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను పెట్టిన వెంటనే వచ్చాయన్నమాట వీడియోలు, లేకుంటే రావు ఎప్పుడు పెట్టింది అనుకుంటారు. అమ్మవారిని మటుకు చాలా చాలా బాగా చేస్తున్నారండి యాడికిలో మటుకు. అందుకే మీకు రోజు నేను వీడియోలు పెడతాను. ఇదేం రోజు పెడతామో లేదు, సంవత్సరానికి ఒకసారే కదా అని పెడతాను. ఇక్కడ వచ్చేసి శివుడు పార్వతి అండి పటము. శివయ్య పార్వతి, శివయ్య పార్వతిని శివుడు అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టమండి. ఎందుకంటే చెప్తాంట కదండి మా నా పాత వీడియోలు చూడండి మీకు, యాడికి కొండ అని నేను 2 సార్లు వీడియో పెట్టినానండి. మా ఊళ్ళో యాడికంటే చాలా ఫేమస్ అండి, యాడికిలోన చాలా బాగున్నాడు శివుడు. నేను ప్రతి మాస శివరాత్రికి అక్కడ అటెండ్ అవుతానండి. మాస శివరాత్రి కంపల్సరిగా ఆయనకు నేను పూజ చేసే తీరుతాను. ఎందుకు అట్లా చేయాలి అని అంటే అండి, మీరు కానండి ఎవరైనా కానీ చూడండి, చేపియండి అట్లా స్వామికి. ఇప్పుడు పాత వీడియోలు చూడండి, యాడికి కొండ అనేది మీకు అర్థమవుతుంది. యాడి ఒకవేళ మీకు టైం ఉంటే మీ విలువైన సమయాన్ని కొంచెం సేపు కేటాయించి ఆ వీడియోలను చూడండి, మీకు అర్థమవుతుంది శివయ్య ఎంత బాగున్నాడో, యాడికిలో ఎంత బాగా వెలిసినాడో అనేది మీకు అర్థమవుతుంది. ఈ శివయ్యకు ప్రతి మాస శివరాత్రికి పూజకి ఇస్తాను అని చెప్తాండ కదండి. ఎందుకు అలా పూజకి ఇవ్వాలంటే అండి, అలా మాస శివరాత్రికి మనం పూజలకు ఇవ్వడం వల్ల శివయ్యకి మన ఇంట్లో పిల్లలకైనా మనకైనా మన సంసారమైనా చాలా చక్కగా ఉంటుందండి. మన పిల్లల బుద్ధులు కూడా పక్క పక్కకు పోకోకుండా సక్రమంగా ఉంటాయండి. అందుకోసమే నాకు ఒక పూజారి గారు చెప్పిండ్రండి, మంత్రాలయం వెళ్ళినప్పుడు మంత్రాలయంలో నాకు ఒక పూజారి చెప్పిండండి. మంత్రాలయం కూడా వెళ్తానండి ఒకరోజు, వెళ్ళి మీకు అక్కడ కూడా నేను వీడియో తీసి పెడతాను. మంత్రాలయం వెళ్ళినప్పుడు అక్కడ మంత్రాలయంలో ఒక స్వామి చెప్పినాడండి, ఇలా మాస శివరాత్రికి పూజ ఇవ్వడం వల్ల మన సంసారం కానీ మన పిల్లలు కానీ చక్కగా ఉంటారని మాకు చెప్పాడండి. నేను అందుకని ప్రతి మాస శివరాత్రికి శివయ్యకి నేను కంపల్సరిగా పూజకి ఇస్తానండి. పూజకి ఇచ్చి ఒకవేళ నాకు పోనీకి వీలు కాకుండా ఉంటే ఊరికే మన పేరు మీద అది కుంకుమ అర్చన శివయ్యకి మన పేరు మీద అభిషేకం చేస్తారండి. ఆయనకి అమ్మవారికి కుంకుమ అర్చన చేసి మన పేరు మీద మన ఇంటికి వాళ్ళు ప్రసాదం పంపిస్తారు. శివయ్యకు అంత ఉందండి కథ, మన సంసారం బాగుంటుంది. అందుకని మాస శివరాత్రికి మీకు ఎవరైనా వీలుంటే ఇచ్చుకోండి పూజకి.
నెల నెల కాకపోయినా రెండు నెలలకోసారో మూడు నెలలకోసారో పూజకి ఇచ్చుకోండి బాగుంటుంది. అయిపోయిందండి, ఇంక అన్ని పటాలన్నీ కడిగి ఇలా అన్నీ అలంకరించుకున్నానండి. ఇట్లా డైరెక్ట్ అట్లనే పెట్టడం అలవాటు లేదండి. ఎందుకు ఇట్లా ఒక రెడ్ క్లాత్ పరిచి రెడ్ క్లాత్ మీద పటాలన్నీ పెట్టడం అలవాటు అండి. ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో నాకు అట్లా అలవాటు. డైరెక్ట్ అట్లనే పెట్టుకోకుండా ఇలా ఒక క్లాత్ వేసి రెడ్ క్లాత్ వేసానండి. రెడ్డా లేకుంటే పసుపు కలరా, ఆ రెండిట్లలో ఏదో ఒకటి వేసి పెడతానండి. పెట్టి పటాలు పెడతాను. ఇలా ఆ రెడ్ క్లాత్ వేసి అన్ని పటాలన్నీ అలంకరించి లక్ష్మీదేవి కలశం పెట్టేకి ఒక పీఠం వేసి కామాక్షి దీపం పెట్టి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో తెచ్చుకునేది మీకు చూపించినాను కదండి అమ్మవారిని, అమ్మవారికి ఒక పీట వేసి అమ్మవారిని కూర్చోబెట్టి కలశము పెట్టినానండి. కలశం దగ్గర మనం చిట్టిగా బుజ్జయ్య వల్లమ్మ పార్వతీదేవి కదండి, గౌరీదేవి ఇలా ఆకులోన చేసి పెట్టుకుంటానండి. నాకు ఎందుకు ఇష్టం అండి అలా పెట్టుకోవడం వల్ల, నాకు పెట్టుకోవడం వల్ల నాకు మంచి జరుగుతుంది అని, అది నాకు మంచి జరిగిందండి, జరుగుతుంది అనేం కాదు జరిగిందని నేను అట్లా చేసుకుంటాను. ఇందాక ఒక ప్యాకెట్ ఎత్తి పెడితే కదండి, అది జవ్వాది పౌడర్ అండి. మీకు నేను వీడియోలలో చూపించినా చూడండి, జవ్వాది పౌడర్ కూడా మన వెలిగే దీపంలోన కొద్దిగా అండి, కొద్దిగా ఊరికి అట్లా చిటికెడు వేసినామంటే మన ఇంటికి చాలా చాలా మంచిదండి జవ్వాది పౌడర్ వేసుకోవడం వల్ల. తొలిసమ్మ అండి, మీకు తొలిసమ్మను కూడా వీడియోలో చూపించినాను కదా, కొత్త తొలిసమ్మ వేసుకుంటాను అని. తొలిసమ్మకు కూడా ఇలా అంతా స్నానం చేయించి దీపం పెట్టినానండి, ఒక ముగ్గు వేసి ముగ్గు మీద దీపం పెట్టినాను. ఇప్పటికొచ్చేసి టైం 5:30 అట్లా అయిందండి, టైం అయితే చూడలేదు, 5:30 అయింది అనుకుంటాను. ఇలా వాకిలి ద్వారలక్ష్మి పూజ కూడా మీకు చేసినా కదండి, ఈ దసరా పండుగల్లో ఈ నవరాత్రులలో ద్వారలక్ష్మి పూజ చేసుకోవడం కూడా మనకి చాలా చాలా మంచిదండి. ద్వారలక్ష్మిని పూజ చేసి ఈ విజయదశమి రోజు ఆ ద్వారలక్ష్మికి ఒక టెంకాయ కొట్టండి, తాంబూలం పెట్టి ఒక టెంకాయ కొట్టండి. నేను ఇంకా కొట్టలేదు, కొట్టండి, కొడతాను, సాయంత్రం కొడతాను ద్వారలక్ష్మికి కూడా టెంకాయ సాయంత్రం కొడతాను. ఈ వాటికి మళ్ళీ నేను గుడికి వెళ్ళాలి కదండి, అందుకే ఫాస్ట్గా పని చేసుకుంటా ఉండ. ఇది వచ్చేసి ట్యాంక్ నిండింది లేదా అని మిద్దిపైకి వెళ్ళానండి. అంత లొకేషన్ అంటే చాలా కూల్గా చాలా ప్రశాంతంగా అంటే అలా వీడియో తీసినానండి బాగుందని. ఇవి మన గార్డెన్లో కాసిన పూలు అండి, పారిజాతాలు, మందారం పూలు, తులసి మొక్క, మన ఇంటర్ స్వామి పటానికి పెట్టేకి తులసి మొక్క, ఇలా అన్నీ తెచ్చుకున్నానండి. మందారము ఒకటి నసింగ్ కలర్ది, ఒకటి మామూలు మందారం, అన్నీ అలా తెచ్చి పెట్టుకున్నా. ఇవి ప్రసాదాలండి, కొద్దిగా పాయసము, పులిహోర, చిత్రాన్నము చేసి ఒక ప్లేట్లో పెట్టి పెట్టినాను. ఇంకా ఇవన్నీ చేసినానండి, అన్నము చేసినటువంటి మీకు చూపిద్దామని చూపిస్తానండి. అన్నం చేసినది పులిహోర, చిత్రాన్నం కలిపినాను, ఒడియాలు, మజ్జిగ మిరకాయలండి, పప్పన్నం లేకి మజ్జిగ మిరకాయలు చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు వేయించుకోండి, వేయించుకోకుండా ఎందుకుంటారు, వేయించుకుంటారు కానీ పండగల రోజు మనం ఈ ఒడియాలు మజ్జిగ మిరకాయ తింటేనే పండగ ఉన్నట్టు ఉంటుందండి. అది ఇందాక చూపించినది పులిహోర అండి. ఇది వచ్చేసి పొటాటో కర్రీ, మన పొటాటో కర్రీ మన చిత్రాన్నం లేకి చాలా చాలా బాగుంటుందండి. మునక్కాయల చారు, మన మునక్కాయల చారు కూడా బేళ్ళ చారు చాలా బాగుంటుందండి. మునక్కాయల చారు తర్వాత అదే పాయసం అండి, కొద్దిగా సేమ్యాల పాయసం చేసిన అని చెప్తే కదా, సేమ్యాల పాయసము, చిత్రాన్నము పులిహోర, సేమ్యాల పాయసము, ఇవి దేవుని దగ్గర పెట్టి దేవునికి చెప్పి నేను నైవేద్యం పెట్టినా స్వామి, తాంబూలం పెట్టినా స్వామి, అన్ని నారికేలం సమర్పయామి అని ఆ దేవుళ్ళందరికీ సమర్పించి టెంకాయ కొట్టి ఇలా మా దేవుళ్ళని ఇలా పూజించుకున్నా, ఇలా అలంకరించుకున్నానండి. నేను బాగా అలంకరించుకున్నానా లేదా అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్ బాక్స్లో చెప్పండి మీరు, నేను బాగా చేసుకున్నానా లేదా అని. నాకు ఈ విధంగా పూజ చేసుకోవడం ఇప్పుడే కాదండి, నాకు ఒక 15-16 సంవత్సరాల వయసు నుంచి ఉందండి ఇలా నేను కలశం పెట్టడము, ఇలా పూజ చేయడము నాకు ఎప్పటి నుంచో అలవాటు అండి. నా పూజ అంతా నచ్చింది అండి, నేను ఎలాగా పనులు చేసుకున్నానో అంతా మీకు వీడియో చేసి చూపించినా కదండి. విజయదశమి రోజు నేను ఇలాగా అన్నీ చేసుకున్నానండి. నచ్చింది అండి వీడియో, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇంతే అండి వీడియో, మరిన్ని కొత్త వీడియోలతో మీకు యూజ్ఫుల్ వీడియోలతో మరీ మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.